హలో అందరికి, ఎట్లున్నారండి అందరూ? ఇప్పుడు మనం వెజిటబుల్ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. సెట్ చేసుకుంటున్నారు నా పొజిషన్కి తగ్గట్టు. సో ఇప్పుడు మనం వీక్ కి సరిపడా వెజిటబుల్స్ కొనడానికి సబ్జీ మండి అని చెప్పి ఇండియన్ సూపర్ మార్కెట్ కి వెళ్తున్నాము. ఈ సూపర్ మార్కెట్ లో మొత్తం వెజిటబుల్స్ ఉంటాయి, అండ్ మన ఇండియన్ గ్రాసరీస్ అన్ని ఉన్నాయి, అండ్ మన ఇండియన్ స్పైసెస్, ఇండియన్ స్నాక్స్ ఇంకా అన్ని అన్నమాట ఉన్నాయి. ఇది ఈ సబ్జీ మండికి చాలా బ్రాంచెస్ ఉన్నాయండి, అండ్ ఇప్పుడు మేము ఉంటున్న ప్లేస్ లో ఇది రీసెంట్ గా పెట్టారు, అండ్ ఇది నేను వెళ్ళడం కూడా సమ్ థర్డ్ టైం అనుకుంటా. మనం వచ్చేసాము సబ్జీ మండి దగ్గరికి. ఇప్పుడు వరకైతే మా హస్బెండ్ వీడియో షూట్ చేశారు, ఇప్పుడు ఫోన్ నా చేతిలోకి రాబోతుంది. సో కొంచెం షేక్ అవుతూ ఉంటుంది కెమెరా, అండ్ కొన్ని క్లియర్గా కనిపించకపోవచ్చు, ప్లీజ్ డోంట్ మైండ్. ఇప్పుడైతే మనము సబ్జీ మండి సూపర్ మార్కెట్ దగ్గరకు వచ్చాం, లోపలికి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ అయితే షాపింగ్ బాస్కెట్ తీసుకుందాం, స్టార్ట్ చేసేద్దామా? ఇదిగోండి ఇక్కడ ఆనియన్స్ కనిపించాయి, ఎల్లో ఆనియన్స్ అండ్ రెడ్ ఆనియన్స్ అంట, అండ్ ఇవి 10 LB 391 రూపీస్. 10 LB అంటే 4.5 kgs అనమాట మన ప్రకారంగా. ఈ బ్యాగ్లో కొంచెం ఇది బాగాలేదు, ఇంకొక బ్యాగ్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ అయితే 8 మంది. అండ్ నెక్స్ట్ టొమాటోస్ తీసుకుందాం, వీటిని రోమా టొమాటోస్ అంటారు. ఇవి కాస్ట్ వచ్చేసి $2.49 పర్ ఎల్బీ, అంటే 249 అంటే 150 రూపీస్ సుమారు. ఎల్బీ అంటే మనకి 1/2 kg కంటే కొంచెం తక్కువ. మనమైతే యూజువల్గా కూరగాయల మార్కెట్లో ఏం చేస్తాము, ఒక అరకిలో పావుకిలో తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయి వెళ్ళి తీసుకుంటాం కదా. సో ఇక్కడ అట్లా కాదు, ఇక మనం అందాజగా కొన్ని తీసేసుకొని బిల్లింగ్ దగ్గరికి వెళ్ళి వే చేయించుకొని బిల్ కట్టడమే. ఇప్పుడు అల్లం తీసుకుంటున్నాను, కొన్నిటికి ఇక్కడ ప్రైజెస్ లేవు, సో అవి మనము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బిల్ త్రూ ఒక్కొక్కటి నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను ఎంత ప్రైస్ పడిందో చూపిస్తాను. ఇప్పుడు గార్లిక్ వచ్చేసి $5.49 అంట 1 kg, ఇది 3 piece pack తీసుకుంటున్నా. సో $5.49 అంటే 330 రూపీస్. అండ్ ఇక్కడ చూడండి అన్ని రకరకాల కూరగాయలు ఇట్లా గుంపులు గుంపులుగా పోసారు, ఇక మనం నచ్చినవి తీసుకోవడమే. ఈ బెండకాయలు, దొండకాయలు, ఈ కాకరకాయలు ఇవన్నీ కూడా ఇండియన్ సూపర్ మార్కెట్లో చాలా రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ అనమాట. అదే మనము వాల్మార్ట్ ఇట్లా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళి మనము వెజిటబుల్ షాపింగ్ చేస్తే ఇవి మనకి అంత రెగ్యులర్గా దొరకవు. కాబట్టి మనము పర్టికులర్గా వెజిటబుల్ షాపింగ్ చేయాలంటే కనుక ఇట్లా ఇండియన్ సూపర్ మార్కెట్ చూసుకొని చేసుకుంటే అన్ని దొరికేస్తాయి ఒకేసారి. సో ఇవి బెండకాయలు $4.99 పర్ ఎల్బీ, అంటే కాస్ట్ 300 రూపీస్ సుమారు. నేను కొన్ని బెండకాయలు తీసుకున్నాను, బీన్స్. సో ఇక్కడ నేను జస్ట్ 1 week సరిపడా తీసుకున్నాను, ఎక్కువ బల్క్ అమౌంట్ లో తీసుకోవట్లేదు. సో దాన్ని బట్టి మనం ప్రైస్ ఎంత ఏందో, నేను ఎన్ని గ్రామ్స్ తీసుకున్నానో నేను ఇంటికి వచ్చాక మీకు చూపిస్తాను. ఇవి దొండకాయలు $6.48 పర్ ఎల్బీ, అంటే సుమారు 390 రూపీస్. పాలకూర $2.299 ఒక కట్ట, అంటే 138 రూపీస్. నా స్కూలింగ్ టైంలో మా మమ్మీ వెనక వెళ్ళేదాన్ని వెజిటబుల్ షాపింగ్ కోసం, అప్పుడు ఒక 100 రూపీస్ లో మొత్తం కూరగాయలు వచ్చేసేవి 1 week సరిపడా. ఇప్పుడు ఒక పాలకూర కట్ట 130 రూపీస్, చాలా హ్యూజ్ డిఫరెన్స్ కదా. ఇట్లా ప్రతిదీ ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే అసలు మనం ఇక్కడ ఏమీ షాపింగ్ చేయలేమండి. నాకు తెలిసి వచ్చిన కొత్తలో మన వాళ్ళు చాలా మంది ఫస్ట్ కంపారిజన్ చేస్తాము ఎంత పడుతుంది ఇండియన్ రూపీస్ లో అని చెప్పేసి, బట్ తర్వాత మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అలవాటు అయిపోతుంది. పుదీనా మెంతుకూర ప్రైజెస్ చూద్దామా. ధనియా అనుంది కదా, 79 సెంట్స్. ఇది కొత్తిమీర, ఒక కట్ట కొత్తిమీర ఆల్మోస్ట్ ఒక 45 to 50 రూపీస్ పడుతుంది. ఈ మేతి ఫ్రెష్ $2.19 అనుంది కదా, ఇది మెంతికూర ప్రైస్ ఆల్మోస్ట్ ఒక 130 to 140 లోపల పడుతుంది ఇది. అండ్ మన వెజిటబుల్ షాపింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఈ స్టోర్లో ఇంకేం దొరుకుతాయి, మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఇంకేమేమి ఉంటాయో చూద్దాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న అన్నీ కూడా మన ఇండియాలో దొరికే ఫేమస్ బ్రాండ్స్ లైక్ పారాషూట్ హెయిర్ ఆయిల్, ఇంకా వాటికా షాంపూ అండ్ మీరా షాంపూ, జెండు బామ్, టైగర్ బామ్, అట్లా మన ఇండియాలో దొరికేవన్నీ కూడా లైక్ హిమాలయా వాళ్ళ ప్రొడక్ట్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, సో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మీకు ఏమైనా పర్టికులర్గా ఇండియా వెతుకుతున్నారంటే మీరు ఇండియన్ మార్కెట్లో చూడండి, ఖచ్చితంగా దొరుకుతాయి. అండ్ ప్రైస్ అనేవి ఎక్కువగానే ఉంటాయి, ఒక 100 to 200 రూపీస్ ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఇండియన్ స్నాక్స్ లైక్ బూందీ, కారపూస, ఈ మూంగ్ దాల్, హల్దీరామ్స్ వాళ్ళవి, అండ్ ఇంకా కొన్ని ఫేమస్ బ్రాండ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇవి ప్రైస్ వచ్చేసి ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ అన్ని $1 to $3 లోపు ఉన్నాయి, అంటే సుమారు ఒక 120 రూపీస్ నుంచి ఒక 250 రూపీస్ లోపల. అండ్ ఈ పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి కదా, సో ఇవి వచ్చి $6 to $7 మధ్యలో రేంజ్లో ఉన్నాయి, అంటే ఒక 450 రూపీస్ నుంచి ఒక 600 రూపీస్ మధ్యలో అనుకోండి. కొన్ని బూందీ చూడండి, $7.99 ఉంది, అంటే సుమారు 1480 రూపీస్.
సో ఎప్పుడైనా ఇండియన్ స్నాక్స్ ఈ క్రేవింగ్స్ వస్తే కనుక వచ్చి తీసేసుకోవడమే. అండ్ ఇవి ఈ సూపర్ స్టోర్స్ వాల్మార్ట్ లో కూడా ఉంటాయి, అండ్ అక్కడ ఇంకొక ఒక $1 to $2 ఎక్కువ ఉంటాయి. అంటే ఇండియన్ స్టోర్స్ లో కొంచెం రీజనబుల్ గా ఉంటాయి ప్రైజెస్ అయ్యని నాకు అనిపించింది. అండ్ ఇవన్నీ కూడా మన ఇండియన్ స్పైసెస్. ఫస్ట్ లో నేను మన ఇండియన్ స్పైసెస్ చూసి కొంచెం బాగానే సర్ప్రైజ్ అయ్యానండి. అన్నీ ఉన్నాయి, లైక్ జీలకర్ర, ఆవాలు, కారం, పసుపు, అండ్ యాలకులు, లవంగాలు, చెక్క, అన్నీ, ఇంకా మన గరం మసాలా అవన్నీ ఉన్నాయి. మిక్స్డ్ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి, అంటే అన్ని కలిపి ఒకే ప్యాకెట్లో కూడా అమ్ముతారు. ఇదిగోండి క్లోవ్స్, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా. సో ఇవి ప్రైజెస్ చూద్దాము. ఇవి మినిమం ఒక 200 grams నుంచి 400 grams వెయింగ్తో ప్యాకెట్స్లో పోసి అమ్ముతారు. సో ఇవి ప్రైస్ వచ్చేసి $3 to $6 లోపు ఉంటాయండి, అంటే మన ఇండియన్ రూపీస్లో 300 to 450 rupees మధ్యలో ఉంటాయి. అండ్ మనం డైలీ యూజ్ చేసే గ్రాసరీ స్పైసెస్ ఎంత ఉన్నాయో చూద్దాము. ఈ చిన్న చిన్నవన్నీ లైక్ 2 lb ప్యాకెట్స్, అంటే మనకి 1 kg కంటే కొంచెం తక్కువ, 900 grams అనుకోండి. సో అవి ప్రైస్ వచ్చేసి 200 to 300 rupees మధ్యలో ఉంటాయి. అండ్ ఈ 4 lb ప్యాకెట్స్, పెద్ద ప్యాకెట్స్ కూడా ఉన్నాయి వీటిలో. సో అవి ఏంటంటే 2 kg కంటే తక్కువ కొంచెము. సో అవి ప్రైజెస్ 450 rupees నుంచి 580 rupees మధ్యలో ఉంటాయి. అండ్ నేను మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ నేను మీకు డిస్ప్లే చూపిస్తున్నాను ఎంత పడుతుంది ప్యాకెట్ అని చెప్పేసి. ఇదిగోండి ఇది వచ్చేసి సూజీ రవ్వ, మన బొంబాయి రవ్వ, అండ్ ఇది రైస్ పౌడరు, బియ్యం పిండి. అండ్ ఇదిగోండి మన బిస్కెట్ ప్యాకెట్స్, మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ 59 rupees అంట. మన ఇండియాలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఈ బిస్కెట్ ప్యాకెట్ని ప్రిఫర్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో కమెంట్ చేయండి. ఇదిగోండి ఇది పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ పెద్దది, ఈ ప్యాకెట్ వచ్చేసి 89 rupees. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫ్రీజర్లో ఏమేమి దొరుకుతాయి చూద్దామా. వెజ్ స్ప్రింగ్ రోల్స్ అండ్ సమోసాస్ కూడా ఉంటాయి. ఇవి ఇన్స్టాంట్గా కుక్ చేసుకోవచ్చు, జస్ట్ మనం డీప్ ఫ్రైడ్ ఆయిల్లో వేసేసి మనము కుక్ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా మన క్రేవింగ్ ఉంటే తినాలనిపిస్తే. అండ్ ఇదిగోండి ఇది పచ్చి బఠానీలు అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కూరగాయలు కట్ చేసి ఇట్లాగా ఫ్రోజన్లో పెడతారనమాట. సో మనం ఇన్స్టాంట్గా కుక్ చేసుకోవాలన్నప్పుడు వాడుకోవచ్చు. ఇదిగోండి బెండకాయలు అండ్ ఇవన్నీ కూడా రకరకాల చపాతీలు, నాన్స్, ఇదిగోండి పన్నీర్ పరాతా, గార్లిక్ నాన్, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాన్స్ అండ్ పరాతాస్ దొరుకుతాయి ఇండియన్స్. అండ్ ఇక్కడ కెనడాలో పంజాబీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసి తీసుకుంటారు. అండ్ మేము కూడా ట్రై చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు టేస్ట్ చూద్దామని. స్వీట్స్ గులాబ్ జామ్, రస్ మలై, ఈ నానక్ అనేది ఇక్కడ ఫేమస్ బ్రాండ్. ఈ సో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడైతే నేను దీంట్లో నుంచి ఫ్రైడ్ పన్నీర్ నాకు కావాలి తీసుకుంటున్నాను. సో ఇది $16.99 1 kg, అంటే 1024 rupees. అండ్ నెక్స్ట్ నాకు ఘీ కావాలి. ఇది కూడా నానక్ దేశీ ఘీ, ఇది $24, 1.5 kg, అంటే 1500 rupees సుమారు. సో మన షాపింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు నేను బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ పెట్టేస్తాం ఈ బెల్ట్ మీద ఏమేమి తీసుకున్నామో. సో కొన్ని ఇండియన్ స్టోర్స్ లో వాళ్ళ చక్కగా ఇట్లా ప్యాక్ చేసి ఇస్తారు, కొంతమంది మనమే ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది, మనం కవర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోయి సబ్జీ మండి సూపర్ మార్కెట్ లో ఏమేమి తీసుకున్నామో మనకి ఎంత ప్రైస్ పడిందో చూద్దాం. వెల్కమ్ బ్యాక్. సో ఇంటికి వచ్చేసాము. ఫస్ట్ వెజిటబుల్ వచ్చేసి ఆక్రా, 625 grams తీసుకున్నాను, $8.11 పడిందండి. ఇవి మన ఇండియన్ రూపీస్ లో ఎంత అవుతుంది అనేది స్క్రీన్ మీద వేస్తాను. నెక్స్ట్ ఐటమ్ స్పినాచ్ 3 కట్టలు, $6.87 పడింది. నెక్స్ట్ ఏంటి కొత్తిమీర ఎంత, $1.58 పడింది. కట్ట ఎంత ఉంటుందో చూస్తారా, అంతే కట్ట. ఎక్కడ ఉన్నాం మనము, బీన్స్ 255 grams తీసుకున్నాను, $1.96. బీన్స్ చాలా రెగ్యులర్గానే తీసుకుంటాను. తర్వాత గార్లిక్ త్రీ ప్యాక్ 99 cents. ఇవి 99 cents అంటే $1, అంటే ఆల్మోస్ట్ ఒక 55 rupees అనుకోండి. నెక్స్ట్ క్యాబేజ్ $2.11. తర్వాత జింజర్ 82 cents, మన అల్లం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి లౌకీ అంటే మన సొరకాయ ఎంత పడింది, $1.50. ఒకసారి పెద్ద పెద్దవి దొరుకుతాయి, ఒక్కొక్కసారి బుడ్డి దొరుకుతాయి, ఇవి చాలా బుడ్డివి. టొమాటోస్ వచ్చేసి $2.17 పడింది, 764 grams తీసుకున్నాను నేను, తక్కువ బాగానే తీసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ 10 lb, $6.49. ఈజీగా 4 weeks, 5-6 weeks కూడా రావచ్చు. ఎంత అయింది టోటల్ అంటే $74.73. కనిపిస్తుందా, 74 డాలర్స్
అంటే మన ఇండియన్ రూపీస్ లో 4,466 rupees. సో దీంట్లో నుంచి నేను నేను తీసుకున్న ఫ్రైడ్ పన్నీరు అండ్ ఈ దేశీ ఘీని మైనస్ చేసేస్తున్నాను, ఎందుకంటే వెజిటబుల్స్ కాదు కాబట్టి. అప్పుడు మన ఛార్జ్ 1 week వెజిటబుల్ కాస్ట్ వచ్చేసి 2,017 rupees. సో ఈ అమౌంట్ అనేది నేను చాలా తక్కువ క్వాంటిటీలో అండ్ తక్కువ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకున్నాను. జస్ట్ 1 week కోసము మినిమం కాస్ట్ ఎంత ఉంటుందో చూపించాలనుకున్నాను ఈ వీడియోలో. బట్ మనము ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి అండ్ ఇంకొన్ని వెరైటీస్ యాడ్ చేసుకుంటే మనకి ప్రైజెస్ కూడా అట్లానే ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇదండి నేను మీకు ఈ బ్లాగ్లో షేర్ చేయాలనుకుంటున్నది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు డిఫరెంట్ వేస్ టు కమ్ టు కెనడా అండ్ బెస్ట్ కన్సల్టెన్సీస్ దట్ యూ కెన్ అప్రోచ్ టు అప్లై యువర్ వీసా అండ్ స్టూడెంట్ వీసా ప్రాసెస్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బీ హ్యాపీ అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్. బై బై.